Telangana CLP Samavesanki Sarvam Siddhamindi. CM Revanth Reddy Adhyakshatana Ivala Sayantram Nanakram Gudaloni Hotel Lo ee Samavesham Jaragabothundi. Congress Party Adhikaram Chepattina Tarvata Tolisari Jarige CLP Meeting Pai Bhari Anchanalu Erpaddayi. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతోంది. ఏదైనా అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవడం, సిఎల్పీలో ఆమోదించడం, ప్రభుత్వంలో అమలుపరచడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీగా వస్తుంది. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి కొనసాగేది. అదే ఒరవడిని రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని హస్తం నేతలు చెబుతున్నారు. సిఎల్పీ మీటింగ్కు రావాల్సిందిగా ఇప్పటికే 98 మందికి గాంధీ భవన్ నుంచి ఆహ్వానం పంపించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 65 మంది ఎమ్మెల్యేలతో పాటు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను, 6 ఎమ్మెల్సీలను కూడా సిఎల్పీ సమావేశానికి రావాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లోక్సభ సభ్యులు 8 మంది, ఇద్దరు రాజ్యసభ సభ్యులకు కూడా ఆహ్వానాన్ని పంపించారు. కాంగ్రెస్ కొత్త ఎమ్మెల్సీలు 4, గవర్నర్ కోట ఎమ్మెల్సీలు కోదండరాం, అమీర్ అలీఖాన్తో పాటు పార్లమెంటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరిన దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డికి కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాన్ని కల్పించారు. సమావేశానికి రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మను సింఘ్వి హాజరు కానున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో తమకు మద్దతు తెలపాలని సింఘ్వి కోరబోతున్నారు. ఈ అంశంపై సిఎల్పీలో ఏకవ్యాఖ్య తీర్మానం చేసి ఆమోదించబోతున్నారు. ఇక సిఎల్పీ సమావేశంలో పలు కీలక అంశాలను సైతం చర్చించబోతున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో ఎమ్మెల్యేల నుంచి తెలుసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ విఫలమవుతోంది, ఎలా మెరుగుపరచుకోవాలి అనే అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పీలో ప్రస్తావించబోతున్నారు. ఇక భర్తీ చేయాల్సిన నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇందిరామ కమిటీల ఏర్పాటుపై సైతం సిఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు. త్వరలో ఇవ్వబోతున్న రేషన్ కార్డులు, రైతు భరోసా విధి విధానాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ మీటింగ్లో చర్చించబోతున్నారు. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన, వరంగల్ రైతు కృతజ్ఞత సభ నిర్వహణ చేరికలతో పలు ప్రాంతాల్లో ఉత్పన్నమవుతున్న సమస్యలు, పాత కొత్త నేతల మధ్య సమన్వయం లాంటి అనేక అంశాలపై సిఎల్పీలో చర్చించబోతున్నారు.